భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటానికి దిగింది. తన భర్త తనను ఇంటిలోకి రానివ్వట్లేదని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదురు గ్రామంలో ఓ వివాహిత తన భర్త ఇంటి ముందు బైఠాయించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదురు గ్రామానికి చెందిన శ్రీకాంత్ గత 11 ఏళ్ల క్రితం కోరుట్ల మండలం కల్లూరుకు చెందిన సరితను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తానన్న సాకుతో భార్య పిల్లలను అత్తింట్లో వదిలేసిన శ్రీకాంత్ ఆ తర్వాత ఆమెను తిరిగి తీసుకురాలేదు. అయితే భర్త వస్తాడని ఎదురు చూసిన సరిత భర్త తనను మోసం చేసినట్లు గుర్తించి న్యాయ పోరాటానికి దిగింది. గత 11 ఏళ్లుగా శ్రీకాంత్ తనను దూరం పెడుతూ కావాలనే వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తనను కాపురానికి తీసుకెళ్లాలని కోరుతూ గోదూరులోని భర్త ఇంటి ముందు టెంట్ వేసుకుని నిరసనకు దిగింది. 11 సంవత్సరాలు గడుస్తున్న విదేశాల నుండి వస్తూ పోతున్నాడే గాని తనను కాపురానికి తీసుకువెళ్లటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది భార్య. అయితే శ్రీకాంత్ అమ్మానాలు మాత్రం తనను ఇంట్లోకి రానివ్వడం లేదను, తనకు న్యాయం చేయాలని కోరుతుంది, తనకు తమ పిల్లలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటోంది. వల్లకొండ శ్రీకాంత్ నన్ను వదులుకుపోతున్నాడు. 11 సంవత్సరాలు ఇంటికి వచ్చి ఎప్పుడు తప్పించుకొని పోతుంది. ఇంటికి వచ్చినా కానీ ఇక అత్తగా అని అనుకుంటా మొదలని ఇంటికి వెళ్ళకూడుతుంది. అత్తడేమో అత్తడేమో అని 3 సార్లు చూసినాము. ఇక అత్తలేడు. ఇయ్యలో కూడా నిన్న కూడా మర్చినాము. రేపు అత్తాను అన్నాడు, రాలేడు. రాకపోగానే మళ్ళీ ఇయ్యలు వచ్చి మరి సరే పోతే పోని నా భర్త. 8 సంవత్సరాలు నా తల్లిగారింటి కాడ ఉండాలి, 11 సంవత్సరాలు నా బిడ్డ. నా బిడ్డను పట్టుకొని ఎన్నేళ్ళు ఉండాలి అని నా ఇంటికి నేను ఉంటా. నా భర్త పోని ఎన్నేళ్ళు అని న్యాయం చేయమని నేను నా ఇంటికాడ ఉంటాను. అత్తే నా అత్త అమ్మ అద్దని అంటుంది. నా కొడుకులు ఏంది ఉండకని చెప్తుంది. నేను నా ఇంటికాడ నేను అనుకుంటాను నీ కొడుకు రాని అని అంటే అద్దు అని వెళ్ళకూడదు.